బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఒక తాటిపైకి తీసుకురావడానికి జనసేన పార్టీ ప్రయత్నిస్తుంది. ఈ సందర్భంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో జనసేన పార్టీ నాయకులు మంత్రాలు జరిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని కిర్లంపూడిలో కాపు ముద్రగడ పద్మనాభంను జనసేన పార్టీలోకి చేర్చుకునేందుకు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో ముద్రగడ జనసేనలోకి చేరడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఒకతాటిపైకి తీసుకురావడానికి జనసేన పార్టీ ప్రయత్నిస్తుంది. ఈ సందర్భంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో జనసేన పార్టీ నాయకులు మంత్రాలు జరిపినట్టు తెలుస్తుంది. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని కిర్లంపూడిలో కాపు ముద్రగడ పద్మనాభంను జనసేన పార్టీలోకి చేర్చుకునేందుకు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో ముద్రగడ జనసేనలోకి చేరడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, ముద్రగడ పద్మనాభం తోటి జనసేన పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు అయితే చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఓట్లు చీలకుండా ఉండేందుకు, కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. దానికి అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ అదంతా పవన్ కళ్యాణ్ ఒక లేఖ కూడా రాయడం జరిగింది. కాపు సామాజిక వర్గం అంతా ఒకే తాటిపై ఉండాలి, కాపు సామాజిక వర్గ నాయకులను విచ్ఛిన్నం చేయడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నట్టు ఆ లేఖ సారాంశం మనకు తెలుస్తుంది. దానిలో భాగంగానే కాపు సామాజిక వర్గంలో ముఖ్య నాయకుడు మరియు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని జనసేన పార్టీలోకి జాయిన్ చేయించుకునేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఆ ప్రయత్నాల్లో మరి జనసేన పార్టీలోకి జాయిన్ అవుతారు లేదన్నది ఎదురు చూడాలి. కాకపోతే ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీ నాయకుడు ఒక లేఖ రాశారు, ఆ లేఖకు బదులుగా కొంతమంది కాపు నేతలు కూడా ముద్రగడ పద్మనాభం దగ్గర నుంచి కొన్ని సూచనల సలహాలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ పవన్ కళ్యాణ్ కూడా ఆ సూచనల సలహాలు పరిశీలించి సానుకూలంగా స్పందించారని మనకు తెలుస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక జనసేన పార్టీలో గనక ముద్రగడ పద్మనాభం చేర్చుకునేలా ఉంటే త్వరలో కూడా ఏమన్నా కిర్లంపూడిలో కూడా వచ్చే అవకాశం ఉంది. కిర్లంపూడి వచ్చి ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చి కూడా ఏమన్నా మాట్లాడే అవకాశం కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది, ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే. మరోవైపు చూస్తుంటే ముద్రగడ అనుచరులు, ముద్రగడ సన్నిహితులు, కాపు సామాజిక వర్గం చెందిన నాయకులు కూడా జనసేన పార్టీలోనే జాయిన్ అయితేనే బాగుంటుందని చెప్పి ఆయనకు సూచనలు చేస్తున్నారు. ఆ సూచనలకు అనుగుణంగానే ఈ జనసేన పార్టీకి సంబంధించి ముఖ్య నాయకుల దగ్గరికి ఒక సందేశాన్ని కూడా ముద్రగడ పద్మనాభం పంపినట్టు మనకు సమాచారం అందుతుంది. ఆ సందేశానికి పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలకు అనుగుణంగానే పార్లమెంట్కి పంపిద్దాం అనుకుంటుంది, కానీ ఆయన ముద్రగడ పద్మనాభం పార్లమెంట్ వైపు మొగ్గు చూపలేదు. పిఠాపురం మరియు జగ్గంపేటలో పోటీ చేద్దాం అనుకునేసరికి ఆల్రెడీ పిఠాపురం ఇన్ఛార్జ్ కింద వంగా గీతను ప్రకటించారు, మరియు జగ్గంపేట ఇన్ఛార్జ్ కింద తోట నరసిని ప్రకటించేసరికి రెండు వైపుల నుంచి కూడా ద్వారాలు మూసిపోయి, అలాగే ఇప్పుడు మరోవైపు ఒకవేళ జనసేన పార్టీలో కనుక జాయిన్ అయితే పిఠాపురం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. స్వర్ణ రెడ్, థ్యాంక్ యూ దుర్గారావు.